అండ్ మాయా బజార్ పిక్చర్స్ బ్యానర్స్ పై మహేంద్ర గారు, వినోద్ గారు, వంశీ గారు సంయుక్తంగా నిర్మిస్తున్న బాలకృష్ణుడు బారసాలకి వచ్చిన అందరికీ స్వాగతం. సుస్వాగతం. ఓకే, సో ఇప్పటివరకు ఏం చేశారో ఏంటో వీళ్ళు నాకు తెలీదు. నేను నా ప్రిపరేషన్స్లో నేను ఉన్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ సాంగ్ మనం లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ. ఓకే, మీరు అలా ఫిక్స్ అయిపోయాక నేను కూడా చేసేది ఏం లేదు. మరి ఈ పాట ఎవరు లాంచ్ చేస్తారు? మారుతి గారు ఉన్నారు, కళ్యాణ్ కృష్ణ సార్ ఉన్నారు. Can we have both of you on stage please to launch the second song of Balakrishnudu? Anyway, chala happy ga undi ee roju ma first cinema Maya Bazaar movies meda lovers teesam. Mahendra gar producer ga malli next cinema a banner ikkada chustunte kalandu cinema lo Balakrishnudu anna title chala adbhutham ga undi. Definitely ga ee cinema chala rich ga undabothundi. మళ్ళీ ఒక మంచి సూపర్ హిట్ కొట్టబోతున్నారు నార రోహిత్ గారు. అలాగే డైరెక్టర్ పవన్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా నా విషెస్ చెప్తున్నాను. ఈ సినిమా మంచి సూపర్ హిట్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి సంబంధించిన మూడవ పాటని ఇప్పుడు లాంచ్ చేయవలసిందిగా ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు. అలాగే మన బాలకృష్ణుడు సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర అద్భుతంగా పోషించిన అజయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. రోహిత్కి ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా సినిమాలు, వెరైటీ సినిమాలు, డిఫరెంట్ సినిమాలు చేశాడు. ఈ సినిమాతో కమర్షియల్గా పెద్ద హిట్ అందుకుంటాడు. ఈ సినిమా కథ నాకు తెలుసు, మన మహేందర్ నాకు చెప్పించాడు. మహేందర్కి, వంశీకి, వినోద్కి ఈ సినిమా చాలా పెద్ద హిట్. అలాగే నారా రోహిత్కి నాకు తెలిసి అన్ని సినిమాల్లో వెరైటీ సినిమాలు వేరును, ఈ సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్, మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఫిలిం, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సాంగ్ ఎంత ఎనర్జెటిక్గా ఉందో సినిమా కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ నేను మెయిన్ విలన్ రోల్ చేస్తున్నాను ఆఫ్టర్ మెనీ డేస్. ఈ మధ్య కొంచెం పాజిటివ్ రోల్స్ అయ్యి వస్తున్నాయి, సో నెగిటివ్ రోల్ చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ నాకు, యూనిట్కి, టీమ్కి, అందరికి కూడా. మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బాలకృష్ణుడికి ఆల్ టాప్ టెక్నీషియన్స్, మా విజయ్ సి కుమార్ అండ్ మణిశర్మ గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, విజయ్ ఫైట్ మాస్టర్, అందరూ పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసే టెక్నీషియన్స్ అందరు పనిచేశారు. సో ఓల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అబౌట్ హీరో గారు, మీ హీరో గారు, సో బాలకృష్ణ గారికి మువ్వా గోపాలుడు ఒక పెద్ద హిట్, ఎన్టీఆర్ గారికి బృందావనం పెద్ద హిట్, నవ్ ఇప్పుడు బాలకృష్ణుడు కూడా రోహిత్కి పెద్ద సక్సెస్ కావాలని. ఆల్ ది బెస్ట్ రోహిత్ అండ్ ఆల్ ది బెస్ట్ మహేంద్ర. ఐ న్యూ డైరెక్టర్, యు ఆర్ ఎంటరింగ్ ద ఫిలిం ఇండస్ట్రీస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో బంచ్ నవ్వించడానికి మనం థియేటర్కి ట్రైలర్లో చూసాము. ఆ బంచ్ ఇందాక నుంచి ఎక్కడో దాక్కుంది. వాళ్ళందరినీ వేదిక మీదకి ఒకసారి రావాల్సిందిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ గారు, సత్య, శ్రీనివాసరెడ్డి గారు, ఈ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో మామూలుగా ఆల్రెడీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ చూపించాడు ఇప్పుడు రాజా ది గ్రేట్లో. ఈ సినిమాలో ఒక సపరేట్ ఒక ఎపిసోడ్ ఉంటుంది మా అందరికండి, ఒక డ్రామా సీక్వెన్సు ఎరగదీసి అలా పిండేసాడు మాట, చెరుకు రసం పిండినట్టు. బాలకృష్ణ సినిమా నిజంగా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ గారు చాలా హార్డ్ వర్కింగ్, డెడికేషన్ తోటి చాలా కష్టపడి తీశారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా నిజంగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, ఒక పెయింటర్ క్యారెక్టర్, మీ అందరు నచ్చుతుందని కోరుకుంటున్నాను. కానీ ఈ సినిమాకి మాత్రం ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ మా పృథ్వీ గారు, సో చింపేశారు, సో థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో అంటే రోహిత్ గారు చాలా కష్టపడి ఆ జిమ్లో వర్కౌట్ అయ్యి చేసి చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. ఆయన చూసి నేను కూడా కొన్ని నేర్చుకున్నాను ఎక్సర్సైజెస్. సో పవన్ మల్లెలు గారు, ఆల్ ది బెస్ట్ టు ద బాలకృష్ణుడు టీమ్. అంతకంటే ఏం చెప్తున్నాను, ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయ్యి మహేందర్ గారికి, ప్రొడ్యూసర్ల గారికి, అందరికి మంచిగా డబ్బులు వస్తే ఇంకా మంచి విషయం.
అది ఇంకా మంచి విషయం. బాగా డబ్బులు వస్తే అది గొప్ప విషయం. అది మాకు కూడా చాలా హ్యాపీ. మళ్ళీ మమ్మల్ని నవ్విస్తారు మీ నవ్వించినందుకు ఈ సినిమాలో. మహేంద్ర గారు, ఎన్నో ప్రయత్నం అన్న ఇది నీ సినిమా. ఎన్నో ప్రయత్నం అయినా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే తొలి ప్రయత్నం పవన్ గారికి, మా బావ నర రోహిత్ గారికి పెద్ద హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో నేను కూడా ఒక పాట పాడాను. అండ్ మనీష్ శర్మ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, పవన్ గారు, మహేంద్ర గారు, నారా రోహిత్, రెజీనా, ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఫిల్మ్ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒక సినిమా చేస్తున్నానరా మాస్ మూవీ అంటే నువ్వు చేయి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంచుకుంటావు, నువ్వు మాస్ చేస్తే ఇది డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. సో డెఫినెట్లీ మూవీ బాగుంటుందని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంతే టీమ్కి. అండ్ మణి శర్మ అంకుల్ ఇంకా ఆయన మ్యూజిక్ ఇచ్చారంటే నో డౌట్. అండ్ మరో ఇంద్ర, మరో నరసింహనాయుడు, మరో సింహనరసింహారెడ్డి, మరో బాలకృష్ణుడు అలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీ నాకు ఇండస్ట్రీ వచ్చిన నుంచి, లైక్ ఫ్రమ్ మై ఫస్ట్ టు సెకండ్ ఫిల్మ్ మహేంద్ర గారు హెస్ బిన్ మై ఫ్యామిలీ. హీస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పవన్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్, 5 years నుంచి నాకు ఫ్రెండ్. హీస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. సో ఇద్దరు కలిసి
సినిమా చేస్తున్నారు అంటే లైక్ ఐ విష్ దెమ్ నథింగ్ బట్ ద బెస్ట్. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. విషింగ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ, రోహిత్ గారు, రెజీనా, మణి శర్మ గారు, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ట్రైలర్ చూస్తుంటే ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అందరికీ నమస్కారం అండి. అండ్ ఇక్కడ వచ్చేసిన మా నారా రోహిత్ గారి ఫ్యాన్స్కి, అలాగే మా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అలాగే మర్చిపోయాను, మై ఫేవరెట్ హీరోయిన్, మనందరి ఫేవరెట్ హీరోయిన్ సమంత గారి ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ కమింగ్ టు బాలకృష్ణుడు, ఇంత ముందర నేను సాంగ్స్ అన్నీ చూశారు అండ్ నేను విన్నాను కూడా, చాలా బాగున్నాయి సాంగ్స్. మా మణి శర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అలాగే లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ కూడా వాళ్ళు గేవ్ దేర్ బెస్ట్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ పవన్ గారికి విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ అండి. అండ్ ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన కారణం మహేంద్ర గారు. మహేంద్ర గారు, మీ ఫస్ట్ ప్రొడక్షన్ మీకు పెద్ద సక్సెస్ అవ్వాలని, మీకు పెద్ద సక్సెస్ రావాలని ఆశిస్తూ కోరుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్. And I thank all my cast and crew for working with me in all bearable conditions. Thank you so much. And last but not the least, my graphic designer, Matrix VFX. Superb team and superb team. Nenu asalu anukunna danikanna ekku chupicharu naku. Thank you so much, Narendra. And my direction department, my co-director, Ramnath. Thank you so much, Ramu. Nu lapothe kanaka anta fast ga nenu complete cheyalenu. And Jay, Ram Chandra, my chief associates, they did an amazing work. Leka, Vidir, Keshava, Haribabu, everyone. Lawyer, thank you very much. Thank you so much. Andariki namaskaram. Audio function ki chesina Samantha gariki, Saidharam Tej ki, Nagashorya, Rashi Karna, Dilraj gariki, Bellangonda Suresh gariki, andariki. Andariki chala thanks ee audio function ki vachinanduku. నేను చాలా డిఫరెంట్ సినిమాలు చేశాను, బట్ ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి కథ దొరికితే చేద్దాం అనుకున్నాను. అలాంటి టైంలో పవన్ ఈ కథ తీసుకొచ్చాడు. సో ఈ కథ నేను చేయడానికి ఫస్ట్ నన్ను ఈ కథ అనమని చెప్పిన అజయ్కి, తను లేకపోతే ఈ కథ అనేవాడిని కాదు. సో తను, తన తర్వాత ఈ రైటర్, ఈ సినిమా రైటర్ రాజాకి అండ్ మా డైరెక్టర్ పవన్కి చాలా థ్యాంక్స్. ఒక ఇలాంటి కమర్షియల్ సినిమా నేను చేస్తానని నమ్మి నాకు ఈ కథ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ దాని తర్వాత ఇది నా నాలుగో సినిమా మణి శర్మ గారి కాంబినేషన్లో. సో ఇప్పటివరకు మూడు మంచి సినిమాలు చేసాం, ఇది నాలుగో చిత్రం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకంటే ఈ సినిమా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని, ఆనందపరుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అందరు ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నవంబర్ 24th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో ఈ సినిమాకి మేము పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా ఏంటంటే, నేను తగ్గడానికి ముఖ్య కారణం అయితే పవన్కి ఇస్తాను ఆ క్రెడిట్. నన్ను వెనక పడి 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 రోజు జిమ్కి వెళ్ళారా వెళ్ళారా అని ఆవిడ చెప్తూనే ఉండేవాడు. సో ఆ క్రెడిట్ నేను పవన్కి ఇస్తాను. సో ఇప్పుడు నేను ఇలా ఈ సినిమాలో మళ్ళీ సోలోలా కనబడుతున్నానంటే ఆ క్రెడిట్ పవన్కి వెళ్తుంది. సో మీరు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలన్నా ఇలా అయినందుకు పవన్కి చెప్పేయండి. అండ్ అభిమానులు చాలా ఊర్ల నుంచి వచ్చారు. సో మీరందరూ థ్యాంక్స్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు. బాలకృష్ణ గారి అభిమానులు ఎప్పుడు వెనకాలే ఉన్నారు, నందమూరి అభిమానులు ముఖ్యంగా. సో తారక అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడ, అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అందరూ ఒక కుటుంబం. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ మీరు అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై బాలయ్య. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.